అల్ బాలి, నేను మొహమ్మద్ అలీ. బాలి అనగానే డాక్టర్ బాలి అనే ఒక క్యారెక్టర్ చేశాను నేను. మీ అందరికి తెలుసు, ఒక నటుడిగా చాలా గర్విస్తున్నాను ఈ రోజున. మా అమ్మ కాకి డ్రెస్ వేస్తే పోలీసు వాడు, నల్ల కోట వేస్తే లాయరు, తెల్ల సొక్క వేస్తే రాజకీయ నాయకుడు. ఈ డ్రెస్ ఎందుకు వేస్తారు నాన్న అని మా అమ్మ ఒకసారి నన్ను అడిగింది. అది డాక్టరేట్ అంటారమ్మా అన్న. డాక్టరేట్ అంటే చదువు లేకపోయినా డాక్టరేట్ ఇస్తారా అంది. మనిషిని గుర్తించి డాక్టరేట్ ఇస్తారమ్మా, చదవాల్సిన అవసరం లేదు. అది గౌరవం, మర్యాద, సొసైటీలో మనం చేసే సేవ అని మా అమ్మకు చెప్పా. కానీ ఈరోజు మా అమ్మ ఉండుంటే బాగుండదేమో అనిపించింది. కరెక్ట్గా ఇదే రోజు మా అమ్మ మమ్మల్ని అందరినీ విడిచి వెళ్ళిపోయింది. కానీ ఇదే రోజు నాకు డాక్టరేట్ ఇవ్వడం నిజంగా చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషిస్తున్నాను. ఒక కొడుకుగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక మేనమావగా, ఒక అల్లుడిగా ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు కేఎల్ యూనివర్సిటీకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఎందుకంటే 1124 సినిమాలు యాక్ట్ చేసిన నేను తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ ఇన్ని భాషల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మమ్మల్ని చూడగానే వాళ్ళ ముఖంలో ఒక చిన్న ఆనందం కనిపిస్తుంది, ఒక చిన్న చిరునవ్వు కనిపిస్తుంది. అది నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన జన్మ, భగవంతుడు నాకు ఇచ్చిన ఈ అద్భుతమైన జీవితం. మా నాన్న ప్రతిసారి ఒక మాట చెప్పేవాడు, వచ్చేటప్పుడు ఏమీ తీసుకురావు, పోయేటప్పుడు ఒకవేళ ఒంటి మీద నూలు పోగు ఉన్నా కూడా దాన్ని తీసేస్తారు అని మా నాన్న చెప్పేవారు. మా నాన్న ఒక టైలర్, దర్జీ. అట్లాంటి ఒక కుటుంబంలో పుట్టి మిమిక్రీ చేసుకుంటూ, సినిమాలు చేసుకుంటూ, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా, ఒక హీరోగా ఇన్ని సినిమాలు నేనైనా చేసింది అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. కానీ ఏ రోజు కూడా నా కళ్ళు నా నెత్తి మీదకి వెళ్ళలేదు. ఎందుకంటే నా తల్లిదండ్రులు నన్ను అలాగా పెంచారు. ఇది మన జీవితం, ఇది శాశ్వతం కాదు, ముందు ముందు ఇంకేదో ఉంది అని ప్రతిసారి నా తల్లిదండ్రులు నాకు చెప్పేవాళ్ళు. ఈరోజు ఇంత అద్భుతమైన ఈ సమయంలో వాళ్ళు ఉండుంటే ఒక కొడుకుగా వాళ్ళు ఎంత గర్వించేవారు నిజంగా చాలా అంటే బాధపడుతున్నాను. నా సక్సెస్ నా తల్లిదండ్రులు చూశారు. కానీ ఇట్లాంటి ఒక అద్భుతమైన అకేషన్లో నా తల్లిదండ్రులు ఉండుంటే బాగుండేదేమో అని అనిపిస్తుంటుంది. ఇందాక ఈ వేదిక మీద రాగానే వందే మాత్రం పాట వేశారు, మా తుజే సలాం అనగానే అవును కదా ఈరోజు అమ్మ వెళ్ళిపోయిన రోజు కదా అరే అని ఒక చిన్న కన్నీటి పొట్టు వచ్చింది. బట్ ఏదేమైనా వాళ్ళు ఏ లోకంలో ఉన్నా కూడా వాళ్ళ ఆశీర్వాదాలు మన మీద ఉంటాయి. నేను చెప్పేది ఒకటే,
ఏ తల్లిదండ్రులు కూడా మన సంపాదన చూడరు, వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి కావాల్సింది మన ఖుషి, మన పట్టుదల, మనం ఇచ్చే ప్రేమ, వాళ్ళని ప్రేమగా చూసుకోవటం, ప్రేమగా మాట్లాడటం, అంతే ఏ తల్లిదండ్రులైనా. బట్ ఈ రోజున నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఇక్కడ ఎవరైతే విద్యావంతులు ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడి నుంచి గేట్కి బయటికి వెళ్ళిన తర్వాత నేను పలానా కేఎల్ యూనివర్సిటీ స్టూడెంట్ని అని గర్వంగా మీరు చెప్పుకోవాలి, కాలర్ ఎత్తుకునేలా మీరు ఉండాలి. అందుకే అన్నారు మాతృదేవభవ, పితృదేవభవ, ఆచార్య దేవభవ. ఎందుకన్నారు? దేవుడు ఎందుకు గుర్తురాలేదు ఆ సమయంలో? అది హిందూ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులు మనల్ని కంటే మనకి విద్య నేర్పించేది మన గురువులు. వీడు నా స్టూడెంటు, చూడండి ఈ రోజున ఈ స్టేజ్లో ఉన్నాడు అని వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు. వాళ్ళకి కావాల్సింది అదే తప్ప మన సంపాదించే డబ్బు కాదు, మన ఆస్తులు కాదు, మన విలువలు కాదు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మా గురువు పేరు చెప్పుకుంటాను, శ్రీపాద జిత్మోహన్ మిత్ర వారు నా గురువు అని చెప్పి. ఎందుకంటే వారు లేకపోతే ఈరోజు ఈ వేదిక మీద నాకు ఇది ఉండేది కాదు. నాకు మాట నేర్పించారు, భాష నేర్పించారు, ఎలా మాట్లాడాలో నేర్పించారు, ఎలా ఉండాలో నేర్పించారు. సో ఈ సందర్భంగా మా గురువుని కూడా నేను తలుచుకుంటున్నాను. అండ్ ఏది ఏమైనా కేఎల్ యూనివర్సిటీకి నేను చాలా రుణపడి ఉంటాను. ఎప్పుడైనా సరే నా సర్వీస్ కావాలంటే సార్ ఫస్ట్ లైన్లో ఐఎమ్ ద ఫస్ట్ మ్యాన్, పిలవండి నేను వస్తాను. నేనే కాదు నాతో పాటు కొంతమంది స్టార్స్ని కూడా నేను తీసుకొస్తాను. సో ఏంటంటే ఒక అద్భుతమైన గౌరవప్రదమైన ఒక ఇది ఇచ్చారు కాబట్టి ఈ డ్రెస్ మీద మన సినిమా డైలాగులు చెప్పుకోలేము. సో అందుకోసం ఒక అద్భుతమైన మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. నెక్స్ట్ టైము మనకి ఇది ఉండదు కాబట్టి అప్పుడు మాస్క్ తీస్తా, నేనేంటో చూపిస్తా. థ్యాంక్ యూ సో మచ్, నమస్కారం.